సో ఎట్లా అన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారా ఏం జరుగుతున్నది లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు నాకు ఎంపీ టికెట్ విషయంలో ఒక లాస్ట్ లో ఒక 1 2 మినిట్స్ ఏదో మాట్లాడనట్టున్నాం మనం యా కమింగ్ పొలిటిక్స్ లోకి ఎందుకు రావొద్దో అన్న ఒక ఆలోచన కూడా ఉన్నది అని ఏమన్నా అడుగు ముందుకు పడ్డదా ఆనే నిలబడ్డరా ఏమంటే మా దగ్గర మూమెంట్ల తిరిగినోళ్ళు ఈ సదుకునోళ్ళు ప్రొఫెసర్స్ అంతా కొంచెం వీళ్ళందరికీ ఇంకా స్టిల్ ఆలోచన వాళ్ళ లోపల ఉంది చర్చలు చేస్తున్నారు కానీ మరి కాంక్రీట్ గా తీసుకోబోతారేమో నాకు ఇంకా తెలియదు కానీ ఆ మాట్లాడుతున్నారు వీళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు ఉన్నది అందరికీ కోరిక ఉంది అంటే నిజంగా తెలంగాణ గురించి ఫైట్ చేసి నిజాయితీగా కొట్లాడిన వాళ్ళ గురించి వెతికిన క్రమంలో డెఫినెట్ గా ముందు వరుసల నువ్వే ఉన్నావని లెక్కలు మాట్లాడుకుంటారు కానీ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా మధ్యలో చూద్దాం వాటి వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందని తెలియదు కానీ వాళ్ళ లోపల మాత్రం ఉంది వాళ్ళ లోపల మేము చేయలేంది అట్లీస్ట్ నీ రూపంలో ఇట్లా నీలాంటి వాళ్ళ రూపంలో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంత ఉంది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంటే చూస్తున్నారు కదా అకాడమిక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా నేను స్టూడెంట్ డేస్ ఉన్నప్పుడు వాళ్ళంతా ప్రొఫెసర్స్ ఉండే కొంతమంది అంతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు కొంత బయట ఉన్న ఉద్యమకారులు కావచ్చు అట్లా డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి అయితే ఒక ఒత్తిడి ఉంది ఇక్కడ చూద్దాం అదే అది లాస్ట్ గెట్ దారిదీస్తో తెలియదు కానీ ఉంది ఒత్తిడి అవుతుంది సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ మీద ఒక కాన్ఫరెన్స్ పెట్టినట్టున్నారు మీటింగ్ సో చాలా మంది అందులో పాల్గొన్నట్టున్నారు యా సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు సో మీకేం మీలాంటి వాళ్ళకి ఇన్విటేషన్ లేదా యాక్చువల్ గా రాలేదు మరి యాక్చువల్ ఎంత ముందు అయితే ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేసినాము ఈవెన్ జాగో తెలంగాణ కావచ్చు సోషల్ డెమోక్రటిక్ ఫోరం కావచ్చు కేసీఆర్ మీద యుద్ధం ఇప్పటి నుంచి కాదు కదా మాది నాదైతే 2001 నుంచి తిరగబడి వ్యతిరేకించి బయటకు వచ్చి విద్యార్థి ఆర్గనైజేషన్ మొదలుపెట్టి చేస్తున్న కాడికెళ్ళి మళ్ళీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా నీలాంటి వాళ్ళది ఇట్లా అందరం మనమంతా ఒకటే కోకు చెందిన వాళ్ళం కదా సో భీకరంగా కొట్లాడడం జరిగింది అంతకు ముందు కూడా సివిల్ సొసైటీస్ అన్నప్పుడు కూడా చాలా మీటింగ్స్ ఈవెన్ మొన్న కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నాంపల్లిలో వాళ్ళు మీటింగ్ పెడితే కూడా దాన్ని కూడా పోయి అటెండ్ చేసిన ఎట్లా ఉండాలి తెలంగాణ దానికి మరి ఏందో మరి నాదైతే మరి మాకు ఇన్విటేషన్ అయితే రాలేదు తెలియదు దాదాపు 30 మంది దాకా పిలిచిందంట అది మరి మురళీసార్ అయితే లేరంటున్నారు మురళీసార్ కూడా రానట్టున్నది మురళీసార్ కూడా రానట్టుంది ఎందుకంటే పోలేదు వచ్చేది ఉంటే చెప్తుండే తన కూడా మురళీసార్ కూడా రాలేదు జానయ్య గారికి కూడా ఈవెన్ చంద్రకుమార్ సార్ కు రాలేదు విఠల్ కు రాలేదు సోరా బేగం గారికి రాలేదు చాలా మందికి చాలా మంది అంటే ఫీల్డ్ మీద తిరిగిన నైనాల గోవర్ధన సొంటోలకు కూడా రాలేదు మా వినాయక్ రెడ్డి మరి వాళ్ళు వస్తున్నారో రాకపోతారో తెలియదు పద్మజ ప్రొఫెసర్ పద్మజ కావచ్చు అంటే చాలా మంది కింద గ్రౌండ్ లో జాగో తెలంగాణ నేమ్ మీద పెట్టి తిరిగిన వాళ్ళు కూడా మరి ఇన్విటేషన్ రాలేదు హెల్త్ అండ్ అగ్రికల్చర్ అన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ లో ఖచ్చితంగా మురళీసార్ అయితే ఉండాల్సిందే కదా ఆయన ఆయనకు మించిన అగ్రికల్చర్ సైడ్ కూడా వర్క్ చేసినాము మేము డాక్యుమెంట్స్ తీసినాం కదా అప్పుడు మీద ఉంటాయి కదా తెలంగాణ సమస్యలన్నీ తిరిగింది అన్ఎంప్లాయ్మెంట్ మీద చేసినాం మేము ఎడ్యుకేషన్ ఎట్లుండాలని దాని మీద చేసినాము అగ్రికల్చర్ కావచ్చు కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు కౌలు రైతులకు రావాలి కావచ్చు పంట బీమా గురించి కూడా మేము అన్నాం ఇప్పటి వరకు ఎప్పుడు లేదు అది దాని గురించి కూడా వాయి చేసినాం కౌలు రైతులకు కూడా రైతు బంధు రావాలని చెప్పని చెప్పినాం హెల్త్ విషయాలలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అపోలో అటువంటి హాస్పిటల్ కట్టాలని ఇవన్నిటికీ ఒక 50,000 కోట్లు విద్యకు పెడితే ఒక మండలానికి 5 స్కూల్స్ సేమ్ అట్లనే హాస్పిటల్స్ అట్లా ఇవన్నీ మేము ఎస్డిఎఫ్ కెళ్ళి చేసిన దానికి చాలా హోంవర్క్ చేసినాం చాలా డీటెయిల్ గా కింద నుంచి సో ఎస్డిఎఫ్ నుంచి ఒక్కరూ అందులో లేరు నిన్న పోయిన దాంట్లో అయితే మరి నిన్న లేదు ఎవరికి మాకైతే ఇన్విటేషన్ అయితే రాలేదు సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరఫుకి రాలేదు ఈవెన్ జాగో వాళ్ళు కూడా ఎవరు లేదంటే ఒక ఎడ్యుకేషన్ ఒక వెంకరెడ్డి గారు ఒకరైతే కనబడ్డారు మరి నిన్న దాంట్లో వెంకరెడ్డి సాబు మరి తెలియదు కానీ ఆయన మా దాంట్లో కూడా మెంబరే కానీ మాకైతే ఎవరికైతే ఇన్విటేషన్ అయితే మరి నిన్న దానికైతే రాలేదు మాకు